హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూజిలాండ్లో తెలుగమ్మి. సో వెరీ స్పెషల్ ఇండియా ట్రిప్ ఈసారి నాకు. సో అనుకోకుండా మా మేనకోడలిది పెళ్ళి ఫిక్స్ అయింది. సో అందుకే తన పెళ్ళిలో మంచిగా చాలా రోజుల తర్వాత పట్టు చీర కట్టుకొని డగలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి ఆ పెళ్ళికి వచ్చేసాను. సో మీ అందరికీ ఈరోజు అసలు పెళ్ళి ఎట్లా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేసాము అవన్నీ చూపించబోతున్నాను. సో పెళ్ళి వచ్చేసి మా ఆడబిడ్డ రెండో కూతురుది అనమాట, నంద్యాలలో పెళ్ళి చేస్తున్నారు. సో సరదాగా అందరినీ పలకరించుకుంటా వెనకల గదిలోనే పెళ్లి కూతురు రెడీ అవుతా ఉంది. సో రండి, పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చూద్దాము. ఏంటి మండపంలో ఎవరు లేరని చూస్తున్నారా? చూడండి ఇక్కడ ఉన్నాడు, చూడండి మొత్తం అందరూ సూపర్గా పెళ్లి భోజనం చేసేందుకు వచ్చారు. మరి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. సో డబల్ కా మీఠా ఉంది, స్వీట్లో వడ ఉంది, ఇంకా మంచిగా తెల్లగా ఇడ్లీలు ఉన్నాయి, సెట్ దోశ, అండ్ మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారము, ఎర్రగడ్డ కారము, ఇంకా పల్లీ చట్నీ, పొంగలు, ఇక్కడ వచ్చేసి సాంబార్. సో ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక పెళ్ళి భోజనం అనేది చేసామన్నమాట. ఇంకా ఈ పెళ్ళిలో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈ పంతులు గారు ప్రతి మంత్రాన్ని స్పష్టంగా పలుకుతున్నారు. ఇంకా దాని మీనింగ్ని కూడా చాలా సింపుల్ వర్డ్స్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఒక 7 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అంటే చాలా డివైన్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పటి నుంచి ఈ కన్యాదానం చేస్తున్నారు కాబట్టి దానం చేసేటటువంటి ఆ కన్యాదాతలు అబ్బాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటటువంటిది ఒక విశేషమైనటువంటి తరతరాలు కూడా బ్రహ్మలోక అవాత్యర్థం అని అంటాడు. నరక తృతీయ బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం తల్లిదండ్రులు బ్రహ్మలోకాన్ని చేరుతారు అని చెప్పేసి ఉంటాడు అబ్బాయి కన్యాదానం చేయడం వల్ల. అందుకే ఈ కన్యాదానం అంత శ్రేష్ట సాధనత ీరస్తు and
ప్రతిరామి సుభగే ఉదేవ శరదం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. కళ్యాణ వైభోగమే భజంత్రిలు కళ్యాణ సో చాలా హ్యాపీగా పెళ్ళి అయిపోయింది, తలంబ్రాలు కూడా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోటో సెషన్. సో 7 సంవత్సరాల తర్వాత మా చెల్లెలు భర్తని చూశాను, అక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా ఫోన్ పట్టుకొని. ఇంకా మా వదిన అన్న వాళ్ళని చూశాను, ఇంకా వాళ్ళ కజిన్స్, ఇంకా పెళ్లి కూతురు, కొత్తగా మా ఫ్యామిలీలోకి జాయిన్ అవుతున్న పెళ్లి కొడుకు, వీళ్ళందరినీ చూశాను. ఇంకా పెళ్ళిలో ఈ ట్రెడిషనల్ వేర్తో ఉన్న అమ్మాయిలు, ఈ జంట ఇక్కడ ఇంకా అమ్మాయిలు సూపర్ కదా. వీళ్ళు వచ్చేసి మా అత్త మామ, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్. ఇంకా ఈ ఫోటోలో చూడొచ్చు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, పెద్ద కూతురు, వాళ్ళ హస్బెండ్, ఇంకా చిన్న కూతురు. వీళ్ళు మా కజిన్, మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఫ్యామిలీ. ఇంకా మా బంధువుల్లో చాలామందిని ఈ పెళ్ళి ద్వారా కలుసుకునేకి అవకాశం దొరికింది. ఇంకా చాలా నచ్చినది ఏంటంటే, మా పిల్లలకి వాళ్ళ కజిన్స్తో బాండింగ్ అయ్యేకి మంచి స్పేస్ దొరికినట్లయింది. చూడండి, వీళ్ళు ఫోటోలకి ఫోజులు ఇస్తా, హగ్గులు చేసుకుంటా, ఎంత అల్లరి చేస్తారు. కోతి పండ్ల చేయ అదే పవి పడుతుంది ఎందుకు అదే ఏంది పవి పెద్దగా అయింది అనుకో. టైటానిక్ పోజా, టైటానిక్ పోజా, టైటానిక్ పోజా. మనవడా, మనవడా, డ్రెస్ వేసుకోదంట పిల్ల, డ్రెస్ మార్చుకోమంటే మార్చుకోదు. ఇంకా భోజనం కూడా సూపర్ సాలిడ్గానే పెట్టారు. సలాడ్, 2 రకాల స్వీట్, మంచిగా పెసరవడ, ఇంకా కలర్ రైస్, కర్రీ, పెరుగు పచ్చడి, ఇంకా రుమాలి రోటీతో పాటు నా ఫేవరెట్ గుత్తి వంకాయ కూర, సూపర్ యమ్మీగా ఉన్నది. ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అంటారా, ఇంకా అందరితో ఫోటోలు దిగేలో చాలా బిజీగా ఉన్నారు. సో అందరికీ బాయ్ చెప్పి ఇంకా నేను బయలుదేరిపోయాను.
సో ఇది ఇండియా ట్రిప్లో నా ఫస్ట్ ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్. సూపర్గా నా మేనకోడలి పెళ్ళిని చూసి అందరినీ చాలా సంవత్సరాల తాలతో కలుసుకొని సూపర్గా ఎంజాయ్ చేసాము నేను మా పిల్లలు. ఇంకా ఇండియా ట్రిప్లో నేను ఏమేమి చేస్తానో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను మీ న్యూజిలాండ్లో తెలుగమ్మి, సైనింగ్ ఆఫ్, బాయ్.